పార్టీలు మారే వారికి మంత్రి పదవులు అంశంపై అసలు చర్చే అనవసరమన్నారు టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు. నేతలు పార్టీలు మారడం పరిపాటిగా మారిందని చెప్పారు. పదవులు రాని నేతలు అలక వహించడం మళ్లీ మామూలు అవడం సాధారణమేనన్నారు. ఇక పురంధేశ్వరి లేఖపై స్పందించిన గాలి, మోడీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. మణిపూర్, గోవాల్లో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో అందరికీ తెలుసన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో అది ఒక ప్రక్రియ అయిపోయింది. పార్టీలు మారడం, ఇంకొక పార్టీలో పోయి చేరడం అనేది జరుగుతుంది. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. మొన్న కూడా మన జిల్లాలో కొత్తగా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు గెలిపించారు. పదేళ్ళు కష్టపడిన వాళ్ళు ఓడించారు. మీరు మీకు తెలుసు కదా ఇవన్నీ, అంతే కదా. అప్పటికప్పుడు టికెట్ తీసుకున్న వాళ్ళు గెలిచారు. దానికి ఏమంటాం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ డిఫెక్షన్ని ప్రజలు కూడా ఒప్పుకున్నారు. అందువల్ల అదేం పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు సీనియర్లు జూనియర్ల కలయిక మంత్రి మండలి, ముఖ్యమంత్రి గారి యొక్క రైట్ అది. ఆయన హక్కులు ఎవరు కూడా కాదనలేం. ఆయన కష్టపడ్డాడు ఈ ఎన్నికల్లో. ఏంటి 83లో ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే చైతన్య యాత్రలు చేసి ఇందిరాగాంధీ యొక్క హవాని తగ్గించి గెలిచాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేసి ఆయన కష్టపడి ఆ క్యాండిడేట్ అంతా కూడా మంచివాణి చేసి మోడీతో అలయన్స్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ కూడా బతిమలాడి ఆయన దగ్గర పోయి వాళ్ళ ఇంటికి పోయి ఆయన తీసుకొచ్చి ప్రచారం చేయించుకొని మళ్ళా క్యాండిడేట్లు కూడా మంచి వాళ్ళకి ఇచ్చి ఆ పార్టీలో అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు వస్తే వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చి ఆయన తెలివితేటలతో గెలుచుకున్నాడు. కాబట్టి ఇది ఆయన స్వశక్తి మీద వచ్చిన గెలుపు ఇది. అందువల్ల ఆయన రైట్ని ఎవరు కూడా కాదనలేం. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాడు, ఆయనకి నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తాడు. అది ప్రక్రియ, అది ఎలకాలం ఒకటే ఉండాలని లేదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసి మంచి పని చేశాడు. ఎవరో లేరు అసంతృప్తులు, ఆవేశం లేరు, డోర్ ఉంటుంది అది నాకు రాలేదు అని చెప్పని అది వెళ్ళిపోతుంది. ఎక్కడైనా ఉంటుంది అది. ఆమె లేఖ రాసిన, ఆమె ఆమె స్వేచ్ఛ ఉంది కాబట్టి లేఖ రాసింది. దాని గురించి మనమేమి కామెంట్ చేయలేదు, ఏమి లేదు. అందరూ కూడా మోడీ కూడా కొంతమందికి ఇచ్చాడు. అప్పటికప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవులు ఇచ్చాడు. మోడీ కూడా ఇచ్చాడు, బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఆడ మణిపూర్ సీఎం ఎవరా, ఆయన అప్పటికప్పుడు వచ్చినాడే. అందువల్ల ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మణిపూర్లో, గోవాలో ప్రభుత్వాలు ఎట్ట ఏర్పడినాయా. అందువల్ల ఇవన్నీ కూడా చర్చకి వద్దు. అందరూ అన్ని పార్టీలు కూడా ఈరోజు ఇతర పార్టీలో వాళ్ళని చేర్చుకోవడం, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, టికెట్లు ఇవ్వడం అని చెప్పేది ఆనవాయితీ అయిపోయింది. అది డబ్బులు ఉండే వాళ్ళు రాజకీయాలకు రావడం, సేవ చేసే వాళ్ళని ప్రజలే మర్చిపోయినారు. ప్రజలే డబ్బు ఉండేవాడికి పార్టీ మారేవాడికి ఇచ్చే గుర్తింపు మామూలు వాళ్ళకి ఇవ్వడం లేదు. 2019 ఎలక్షన్ ఎలా ఉంది?